జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని అక్కడ ఉన్న ప్రజలు అలానే అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ మేరకే ఈ మధ్య కాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగిందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అంబేద్కర్ గురించి మనం ఒకసారి ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తే, మహామేధావి, భారతరత్న, మన రాజ్యాంగాన్ని రచించిన మేధావి, ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజున భారతదేశంలో అన్ని చట్టసభల్లో కూడా అమలవుతుంది. అలాంటి మహానుభావుడి పేరు ఒక జిల్లాకి నామకరణం చేస్తే దాన్ని వ్యతిరేకించడం అనేది చాలా బాధాకరం. ఈ రోజున ఆ జిల్లా ప్రజల యొక్క అభీష్టం మేరకే పేరు మార్చడం జరిగిందన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున ఏదో కొంతమంది మరి పార్టీ మనుషులు అన్నాలో లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అన్నాలో వారి వెనకుండి నడిపించేవారు ఎవరైనా సరే విచారణ చేసిన తర్వాత తప్పకుండా ఎలాంటి వారి మీదైనా సరే కూడా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాదు.